మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20,000 కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గత ఏడాది కేవలం 15,400 కోట్ల రుణాలు ఇచ్చారని వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను సీతక్క విడుదల చేశారు. ఒకప్పుడు మహిళా సంఘాలకు 10,000 రూపాయల లోన్ ఇవ్వాలంటేని బ్యాంకులు భయపడేవన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు 20,00,000 రూపాయల వరకు రుణాలు అందుతున్నాయన్నారు. మహిళా సంఘాలు మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు, ఐక్యతను, అభివృద్ధిని సాధిస్తున్నామని సీతక్క తెలిపారు. పేదలకు పేదలే బంధువులుగా ఉంటారన్నారు. అందుకే రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివ, ఈరోజు ఎంసీహెచ్ఆర్డ్ లో మంత్రి సీతక్క మహిళా శక్తి ప్రోగ్రామ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు 10,00,000 వరకు ప్రమాద బీమా మరియు 2,00,000 వరకు అప్పు బీమా కూడా కల్పిస్తామని కూడా మంత్రి సీతక్క కూడా ఆసక్తికర అంశాలను కూడా ప్రస్తావించారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు కూడా తమ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇంకా మహిళలకు బ్యాంకులు ఇచ్చే రుణాలు సద్వినియోగం చేసుకునే విధంగా రకాల ఆదాయ అభివృద్ధి ఆర్థిక ఎదగాలను కూడా ఆమె సూచించారు. మెయిన్ గా మహిళా అభివృద్ధి కోసం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉందని, మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయబోయే రోజుల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రణాళిక కూడా తయారు చేయడం కూడా జరుగుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9న ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తుంది. అదేవిధంగా ఇటు గృహలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మరోవైపు ఇటు రుణాలు ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నారు. ఇటు ఇంద్రామ్మ ఇళ్ల పేర్లు కూడా మహిళా పేరుతోనే ఇస్తున్నారు. కాబట్టి మెయిన్ గా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్టు కూడా ఇటు మంత్రి సీతక్క కూడా స్పష్టం చేస్తారు. ఇటు మెయిన్ గా రాబోయే రోజులు అంటూ మహిళా శక్తి ప్రోగ్రామ్ తో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు 10,00,000 వరకు ప్రమాద బీమా కల్పిస్తామని కూడా ఆమె స్పష్టం చేస్తారు. ఇక త్వరలోనే ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు కూడా పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో బ్యాంకుల శక్తి పథకం కింద 100,00,000 రుణాలు వివిధ ఆర్థిక కార్యక్రమాల కొరకు మహిళా సంఘాలకు అందిస్తామని కూడా లక్ష్యంగా పెట్టుకున్నామని కూడా మంత్రి సీతక్క కూడా స్పష్టం చేశారు. దీనిపై కూడా ఇప్పటికే బ్యాంకులతో విధి విధానాలపై కూడా కసరత్తు చేస్తాము. త్వరలోనే మహిళా శక్తి ప్రోగ్రామ్ లో భాగంగా ఇటు మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు ఇటు మహిళా సంఘాలకు ఇటు 2,000 ప్రధానంగా మహిళా శక్తి పథకానికి సంబంధించి ప్రతి మహిళకు 2,500 అంటే ఏ రకంగా ఉండబోతున్నాయి విధి విధానాలు అనుకోవాలి? ఎస్, త్వరలోనే దీనిపై విధి విధానాలు కూడా చేస్తారు. మెయిన్ గా ఇటు వైట్ రేషన్ కార్డును ఆధారంగా చేసుకుని ఆ యొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతి పథకాన్ని కూడా రేషన్ కార్డుకే అటాచ్ చేశారు. మరోవైపు ఎవరైతే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వాళ్ళకు మాత్రమే, ఆ మహిళలకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఇటు మహిళా శక్తి ప్రోగ్రామ్ లో భాగంగానే ఈ యొక్క వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు కూడా రచిస్తుంది. దీనిలో భాగంగానే ఇటు మహిళా సంఘాలకు 10,00,000 వరకు ప్రమాద బీమా మరియు 2,00,000 వరకు అప్పు బీమా కల్పిస్తామని కూడా మంత్రి సీతక్క ఈ రోజు ఎంసీహెచ్ఆర్ లో ఇటు మహిళా శక్తి ప్రోగ్రామ్ లో సమస్య సమావేశాలు కూడా స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క స్కూల్ యూనిఫామ్స్ కుట్టు పని కూడా మహిళా సంఘాలకు ఉపయోగించారు ఇప్పటికే. తద్వారా రాష్ట్రంలోని మహిళా సంఘాల మహిళలకు కూడా 50 కోట్ల అదనపు ఆదాయం కూడా సమకూరిందని కూడా మంత్రి సీతక్క కూడా స్పష్టం చేశారు. ఇక మహిళా శక్తి క్యాంపులను కూడా త్వరలోనే ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానిలో భాగంగా ఇటు సెక్రటరియట్, కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని ప్రధాన కార్యాలయాల్లో
పర్యాటక ప్రాంతాలు కూడా దేవాదాయ శాఖ ఇటు అయితే మొత్తం ఈ పథకాలను ఎందుకంటే అంటే 20,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం రుణాలకు అంటున్నారు, ఈ సొమ్ముకు కావచ్చు లేదంటే 2,500 ఇస్తామంటున్నారు, త్వరలోనే రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పక్క బాగాలేదంటున్నారు, మరో పక్క ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అడుగులు వేస్తున్నారు, అలాగే ప్రెజర్ కూడా అంతే కనిపిస్తుంది వాళ్ళ మీద, ఎలా ఉంది అసలు సిచ్యువేషన్ ప్రెజెంట్? ప్రజెంట్ అయితే ఇటు మహిళ సాధారణతపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. మహిళ అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా చెప్పారు. దానిలో భాగంగా ఇప్పటికే ఇటు నిధుల సమీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఓవైపు 15 రుణమాఫీ కూడా చేస్తామంటారు, మరోవైపు ఇటు మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తున్నారు. అయితే ఈ యొక్క స్కీమ్లను కూడా 1/1 ఇంప్లిమెంటేషన్ చేయగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా ఇటు మహిళా సంఘాలకు సంబంధించి దాదాపు కూడా 20,000 కోట్ల పైగా ఇచ్చేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు సమీక్షలు కూడా చేస్తున్నందుకు కూడా మంత్రి సీతక్క కూడా స్పష్టం చేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమం ద్వారా 2,20,000 మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని కూడా స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఇటు 4,500 కోట్ల బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుందని కూడా మంత్రి సీతక్క కూడా స్పష్టం చేశారు. కాబట్టి గ్రామీణ మహిళలకు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైనటువంటి పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమలో మరియు ఇతర వృత్తుల్లో తగిన శిక్షణ కల్పించేందుకు కూడా మహిళలకు కూడా శిక్షణ కూడా కల్పిస్తాము అని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మెయిన్ గా అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క 1 నుంచి 1.5 ఇయర్ లో ఈ యొక్క మహిళా శక్తి ప్రోగ్రామ్ కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి దీనిలో మొట్టమొదటగా ఇటు క్యాంటీన్స్ అంటే ప్రభుత్వ కార్యాలయాలు కానీ వివిధ శాఖల సంబంధంతో ఇటు మహిళా క్యాంటీన్ కూడా తీసుకురాబోతున్నాం అని కూడా స్పష్టం చేస్తాను. మెయిన్ గా అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు మహిళా అభివృద్ధిలో భాగంగా ఇటు మహిళా శక్తి ప్రోగ్రామ్ లో భాగంగా ఇటు క్యాంటీన్లు కూడా తీసుకురాబోతున్నాం ప్రప్రథమంగా. తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తర్వాత బ్యాంకుల ద్వారా బీమా సదుపాయం కల్పించడం, అదేవిధంగా 2 లక్షల వరకు అప్పు కూడా కల్పించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్తున్నారు. తద్వారా మరోవైపు ఈ యొక్క 6 నెలల్లో ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 10 నెలల 2,500 రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి దీనికోసం పెద్ద ఎత్తున కూడా నిధుల సమీకరణ చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనం చూస్తున్నాం దాదాపుగా అన్ని స్కీమ్లకు కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు కూడా సమీకరణ చేస్తారు. కాబట్టి దీనిలో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి నిధుల సమీకరణ కోసం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇతర శాఖలపై కూడా విస్తరించాల్సి ఉంది, నిధుల అన్వేషణ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో చూడాలి. మరి ఈ రోజు మంత్రి సీతక్క చేసినటువంటి సమీక్ష సమావేశంలో చాలా కీలక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మహిళా అభ్యుదయం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు కూడా ఈ యొక్క మీటింగ్ లో కూడా మంత్రి సీతక్క స్పష్టం చేయడం జరిగింది శివ. ఓకే ఓకే థ్యాంక్ యూ.